హాయ్, ఈ క్లాస్లో మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ పాలిటీ విభాగం నుంచి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ మనం డిస్కస్ చేద్దాం. మనకు ముఖ్యంగా ఈ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి ఈ కరెంట్ అఫేర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్కైనా కానీ అత్యధిక ప్రాముఖ్యమైన టాపిక్ ఏదంటే కరెంట్ అఫేర్స్. ఇవి మనం ముఖ్యంగా లాస్ట్ 6 to 8 months వరకు మనం ప్రిపేర్ అయితే వీటిలో హై స్కోర్ తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మనము జాబ్ తీసుకోవడానికి కూడా చాలా కీలకంగా ఉంటుంది అన్నమాట ఈ టాపిక్ అనేది. కాబట్టి మన పాలిటీ విభాగం నుంచి ముఖ్యంగా వచ్చే కరెంట్ అఫేర్స్ ఏవంటే కీలకమైన లేటెస్ట్ బిల్లుల గురించి, అదే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులు లేదంటే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులు లేదంటే ఏదైనా అమెండ్మెంట్ యాక్ట్స్, అది కాదంటే కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ గురించి, రీసెంట్ కేసెస్ గురించి, వాటి గురించి ముఖ్యంగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. వాటిలో మనకు కొన్ని ఇంపార్టెంట్ సంబంధించినవి ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేద్దామన్నమాట. ఓకే, ముఖ్యంగా ఈ కరెంట్ అఫేర్స్లో మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది ఈ మధ్యకాలంలో చాలా కీలకమైన బిల్లు, పౌరసత్వ సవరణ బిల్లు. పౌరసత్వ సవరణ బిల్లు ఇది వచ్చేసి, ఈ బిల్లు వలన చాలా చోట్ల ధర్నాలు అదేవిధంగా అల్లర్లు కూడా జరిగాయి. ఎందుకంటే వారికి వీటిపై, ఈ బిల్లుపై అసమ్మతి రావడం వలన జరిగింది. కానీ ఈ డిసెంబర్ 9th లోక్సభలో ప్రవేశపెట్టబడి డిసెంబర్ 12th ఈ బిల్లు అనేది ఆమోద ముద్ర పొందడం జరిగింది అన్నమాట. డిసెంబర్ 12th రాష్ట్రపతిచే ఆమోద ముద్ర పొందగలిగింది. ముఖ్యంగా ఈ బిల్లు గురించి మనం తెలుసుకోగలిగితే, పౌరసత్వ సవరణ బిల్లు అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది వచ్చేసి 2019 అని మనం చెప్పుకోవచ్చు. ఈ బిల్లు గురించి మనం బ్రీఫ్గా మనం డిస్కస్ చేస్తే, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు దేశాల నుంచి వచ్చే వలసదారులు, ఈ మూడు దేశాల నుంచి వచ్చేవారు అంటే అక్కడ మతపరంగా కానీ ఏదైనా హింసపరంగా కానీ ఉండలేక మన దేశానికి వచ్చి ఇక్కడ పౌరసత్వం తీసుకునే వాళ్ళకి మన భారతదేశం వచ్చేసి పౌరసత్వం కల్పించడం అనేది ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఏ దేశాల నుంచి, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు దేశాల నుంచి వచ్చే వారికి, వలసదారులకి, వీరికి త్వరగా అంటే 6 ఇయర్స్ మన దేశంలో ఉంటే, 6 ఇయర్స్ మన దేశంలో ఉంటే వారికి ఈ పౌరసత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఒక డెడ్ లైన్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట, 31/12/2014. అంటే ఈ తేదీ కన్నా 2014 12/31 మన భారతదేశానికి ఈ మూడు దేశాల నుంచి వచ్చేవారు ఎవరైనా ఉంటే వారికి పౌరసత్వం కావాల్సి వచ్చే ఈ వారందరికీ పౌరసత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ డెడ్ లైన్ డిసెంబర్ 31/2014 ఎవరైతే ఈ దేశాల నుంచి వస్తున్నారో వాళ్ళందరికీ ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు మనం దీంతో 6 ఇయర్స్ మన దేశంలో ఈ మూడు దేశాల వాళ్ళు ఉంటేనక వారికి పౌరసత్వం ఇవ్వడం జరుగుతుందని మనకు తెలుస్తుంది. గతంలో ఇది వచ్చేసి 11 ఇయర్స్ ఉండేది. మన భారతదేశంలో ఎవరైనా 11 ఇయర్స్ ఉంటే వారికి రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది ఇప్పుడు 6 ఇయర్స్కు తగ్గించడం జరిగింది ఈ మూడు దేశాల నుంచి. ఓకే, అదేవిధంగా వీటిలో డిసెంబర్ 9th 2019 లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో వచ్చేసి లోక్సభలో 6.5 hours ఈ బిల్లు పైన చర్చ జరిగింది. ఓకే, 6.5 గంటలు ఈ బిల్లు పైన చర్చ జరిగింది. తర్వాత వచ్చేసి 311/80 ఓటింగ్తో 311 మందిని అంగీకారం తెలిపితే 80 మంది వచ్చేసి వ్యతిరేకించారన్నమాట. ఓకే, ఈ 6.5 hours 311 మంది ఆమోదంతో ఈ బిల్లు ఆమోదం పొందింది. తర్వాత వచ్చేసి డిసెంబర్ 11/2019 రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ వచ్చేసి 7 hours ఇక్కడ ఈ బిల్లుపై చర్చ జరిగింది అన్నమాట. 7 hours ఈ బిల్లుపై చర్చ జరిగింది. వీటిలో వచ్చేసి
ముఖ్యంగా ఈ డిసెంబర్ 12, 2019 ఓకే డిసెంబర్ 12, 2019 ప్రెసిడెంట్ సైన్తో ఈ బిల్లు పూర్తిగా ఒక చట్ట రూపం దాల్చింది. ఇది మనం ఈ డేట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ముఖ్యంగా డిసెంబర్ 12, డిసెంబర్ 9 6.5 అవర్స్, 7 అవర్స్ లోక్సభలో 6.5 అవర్స్, రాజ్యసభలో 7 అవర్స్. అదేవిధంగా ఈ బిల్లు వర్తించని రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. ఆ వర్తించని రాష్ట్రాలు వచ్చేసి సిక్స్త్ షెడ్యూల్లో పేర్కొన్న రాష్ట్రాలు అదేవిధంగా ఇన్నర్ లైన్ స్టేట్స్ ఉన్నాయి అన్నమాట. ఇన్నర్ లైన్ స్టేట్స్ ఇవి వచ్చేసి ముఖ్యంగా అస్సాం. మనకు సిక్స్త్ షెడ్యూల్లో మనకు రాజ్యాంగంలో సిక్స్త్ షెడ్యూల్లో పేర్కొన్న రాష్ట్రాలు అన్నమాట అస్సాం, మణిపూర్. ఓకే అస్సాం, మణిపూర్, మేఘాలయ మరియు త్రిపుర. ఓకే మేఘాలయ, త్రిపుర ఈ 4 రాష్ట్రాలను సిక్స్త్ షెడ్యూల్లో పేర్కొనబడ్డారు. ఎందుకంటే ఇక్కడ ఈ 4 రాష్ట్రాలు వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలని చెప్పడం జరుగుతుంది. ఓకే అదేవిధంగా ఇన్నర్ లైన్ స్టేట్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఇన్నర్ లైన్ స్టేట్స్ అంటారు వీటిని, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరం. ఈ మొత్తము సిక్స్త్ షెడ్యూల్లో ఉన్న పేర్కొనబడిన 4 స్టేట్స్ మరియు ఇన్నర్ లైన్ స్టేట్స్లో ఉన్న 3 స్టేట్స్ ఈ 7 స్టేట్స్కి గాను ఇది వర్తించదన్నమాట ఈ బిల్లు. ఓకే ఇది మనం గుర్తించాలి. ఓకే వీటి నుంచి ఈ బిల్లు నుంచి అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా ఏ దేశాల నుంచి వచ్చిన వారికి, కింది వారిలో ఏ దేశం నుంచి వచ్చిన వారికి ఈ పౌరసత్వ బిల్లు ఇవ్వడం జరిగింది. ఓకే పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది ఈ యాక్ట్ ద్వారా. డెడ్లైన్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇయర్స్ ఎన్ని సంవత్సరాలు తగ్గించారు, 6 ఇయర్స్. ఓకే తర్వాత వచ్చేసి ఎప్పుడు ఆమోద ముద్ద పొందింది లోక్సభలో, 9 డిసెంబర్ 2019 ప్రెసిడెంట్ సైన్ డిసెంబర్ 12. ఓకే అదేవిధంగా సిక్స్త్ షెడ్యూల్లో కింది వారిలో ఏ రాష్ట్రానికి ఈ బిల్లు వర్తించదు అనేసి ఒక 4 ఆప్షన్స్లో ఏబిసిడిల్లో ఈ 7 రాష్ట్రాల్లోని ఒక రాష్ట్రం ఇచ్చినా కానీ దాన్ని మనం ఆన్సర్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సిక్స్త్ షెడ్యూల్లోని రాష్ట్రాలు మరియు ఇన్నర్ లైన్ స్టేట్స్లోని రాష్ట్రాలను మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే ఇది పౌరసత్వ సవరణ బిల్లుకు సంబంధించి ఫుల్ డీటెయిల్డ్ అనాలిసిస్. ఓకే తర్వాత వచ్చేసి మనకి 124వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించింది, 124వ రాజ్యాంగ సవరణ చట్టం 124th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్లు 10% కల్పిస్తూ చేయబడిన అమెండ్మెంట్ యాక్ట్ ఇది 124. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 126వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 126వ సవరణ చట్టం వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ మరియు షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి 10 ఇయర్స్కి వాళ్ళ రిజర్వేషన్లు ఎక్స్టెండ్ చేయడం. అంటే 25 జనవరి 2030 వరకు వీళ్ళ రిజర్వేషన్ ఎక్స్టెండ్ చేయాలనే ఉద్దేశంతో 126వ రాజ్యాంగ సవరణ చట్టం పేర్కొనబడుతుంది. ఇది వచ్చేసి 2019లోనే ఈ రాజ్యాంగ సవరణ చట్టం చేపడింది అనమాట. అదేవిధంగా ఇంకోటి చాలా ఇంపార్టెంట్, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ చాలా ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది అనమాట. మన భారతదేశ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్ ఎంత అంటే 129. ఓకే ఇది మనం గమనించాలి. ఓకే అదేవిధంగా ఇంకొకటి ఇంపార్టెంట్ బిట్ వచ్చేసి 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు. ఓకే 15th ఫైనాన్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు, ఎన్కే సింగ్. ఓకే ఇతను ఈ 15th ఫైనాన్స్ కమిషన్లో ఎంతమంది సభ్యులు ఉంటారు, ఒక చైర్మన్ ప్లస్ 4 సభ్యులు ఉంటారు. ఓకే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే అదేవిధంగా మనకి ఈ సిగరెట్స్ బిల్ అని ఇవ్వడం జరిగింది. ఈ సిగరెట్
ఈ సిగరెట్ బిల్ అనేది అంటే ఈ పొగాకు నిషేధం అన్నమాట. ఈ బిల్లు వచ్చేసి నవంబర్ 27న ఆమోద ముద్ర పొందింది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ట్రాన్స్జెండర్ వాళ్ళకి సంబంధించిన హక్కుల బిల్లు వచ్చేసి ఆగస్టు 5న ఆమోద ముద్ర పొందింది. వీళ్ళకి వచ్చేసి వీరి యొక్క హక్కుల గురించి వాళ్ళ యొక్క గుర్తింపు కోసం ఈ ట్రాన్స్జెండర్ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఓకే, అది ఎప్పుడంటే ఆగస్టు 5న. ఓకే, అదేవిధంగా దిశ యాక్ట్ మనకు రీసెంట్గా దిశ యాక్ట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఈ దిశ యాక్ట్ గురించి మనం ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మహిళలపై జరిగే అకృత్యాలను నిరోధించడం కోసం వారికి పనిష్మెంట్ 21 డేస్లో ఉరిశిక్ష విధించడం లాంటి పనిష్మెంట్ గురించి ఈ దిశ యాక్ట్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది దిశ యాక్ట్కి సంబంధించి. ఇక అదేవిధంగా చాలా చాలా ఇంపార్టెంట్ మనకు జమ్మూ కాశ్మీర్ సంబంధించిన రాష్ట్రానికి సంబంధించింది. ఇప్పుడు 370వ ఆర్టికల్ అనేది దేనికి సంబంధించింది? మనకి రాజ్యాంగంలో 370వ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కోసం అనేది, ఇది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కోసం ఉండేది. అయితే ఈ 370 ఆర్టికల్ రద్దు చేయబడింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా ఈ మధ్యకాలంలో రద్దు చేయబడిన ఆర్టికల్ ఏది అంటే 370 ఆర్టికల్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనకు మొత్తం రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయి? మనకు ఉండే మొత్తం రాష్ట్రాలు వచ్చేసి 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 9. గతంలో మనకి 29 రాష్ట్రాలు తెలంగాణతో ఏర్పాటైన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. తర్వాత 370 ఆర్టికల్ రద్దు తర్వాత ఈ జమ్మూ కాశ్మీర్ అనేది, ఇక్కడ కాశ్మీర్ అనేది వచ్చేసి 29వ రాష్ట్రంగా ఏర్పాటు కావడం జరిగింది. ఓకే, 29 రాష్ట్రాలు ఉండేవి, జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్రంగా విడిపోయి జమ్మూ మరియు లడక్ అనే యూనియన్ టెరిటరీస్గా రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడం జరిగిందనమాట. అంటే 29 రాష్ట్రాల నుంచి ఇప్పుడు 28 రాష్ట్రాలు అవుతాయి. తర్వాత 7 నుంచి ఏమి వచ్చినాయి? జమ్మూ, లడక్, ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాలతో మనకి మొత్తము 9 కేంద్రపాలిత ప్రాంతాలు అవుతాయి అన్నమాట. 28 రాష్ట్రాలు, ఇక్కడున్న ఒక రాష్ట్రము 2 యూటీస్గా చేంజ్ అవుతుంది, గమనించాలి. కాబట్టి 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పుడు మన ప్రజెంట్. అందులో మన కేంద్రపాలిత ప్రాంతాలలో పెద్దది ఏది? ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలలో పెద్దది జమ్మూ కాశ్మీర్, జమ్మూ. సెకండ్ వచ్చేసి లడక్. ఓకే, ఇది మనం కూడా గమనించాలి. ఇది వీటికి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ క్లాస్లో ఇలాంటి కరెంట్ అఫైర్స్ నుంచి మరికొన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా వీటన్నిటిలో కల్లా అట్లీస్ట్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2లో కానీ ఏ ఇతర ఎగ్జామ్స్లో కానీ ఈ కొన్ని కరెంట్ అఫైర్స్ నుంచి అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయితే మనకు కరెంట్ అఫైర్స్ నుంచి వీటి నుంచి రావడం జరుగుతుంది. ఒకసారి మనము వీటిని గుర్తించాలి. ఓకే, థ్యాంక్ యూ.